जातीय जेंडा देनिकी प्रतीक अंटे इदी मन स्वातंत्रानिकी प्रतीक इदी गोप्पदैन मन प्रजास्वाम्यानिकी प्रतीक इदी देश प्रजल सार्वभौम अधिकारानिकी प्रतीक इदी भारत देशपु आत्मकु మనందరి ఆత్మ గౌరవానికి ప్రతీక. ఈ దేశం హిందూ, ఇస్లాం, క్రైస్తవం వంటి అనేక మతాలు, అనేక ధర్మాల సమ్మేళన అని ఈ జెండా చెబుతుంది. మన జెండా మన సమర యోధుల త్యాగ నీరితికి, మనం కోరుకునే సుస్థిర శాంతికి, ఈ దేశం పైరు పచ్చనతో కలకలలాడాలన్న భావనకు ఈ జెండా ప్రతీక. ఈ జెండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గొప్పదనానికి ప్రతీక. ఈ జెండా కేవలం దారాల కలనేతే కాదు, ఇది భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, దేశభక్తికి, దేశ స్వాతంత్ర పోరాటానికి, మనకు మన దేశం పట్ల ఉన్న నిబద్ధతకు, ఈ దేశ భవిష్యత్ పట్ల మనకు ఉండాల్సిన చిత్తశుద్ధికి ఇది ప్రతీక. మన తెలుగువాడు పింగళి వెంకయ్య గారు తయారు చేసిన ఈ జెండా ఇప్పుడు 141 కోట్ల భారతీయుల గుండె. ఈ సంవత్సరం మన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలకు సంపూర్ణం చేసుకుంటా ఉన్న సమయం. మన స్వాతంత్ర పోరాటం మహోన్నతం. ఒక జాతి యావత్తు పోరాడుతున్న అంతటి పోరాటంలో కూడా చెక్కు చెదరని అత్యున్నత మానవతా విలువలకు ఉదాహరణ మన స్వాతంత్ర పోరాటం. ఈ పోరాటంలో మార్గాలు వేరైనా, వాదాలు వేరైనా, అతివాదమైన, మితవాదమైన, విప్లవవాదమైన, గమ్యం మాత్రం ఒక్కటే, అది స్వాతంత్రమే. అహింసే ఆయుధంగా, సత్యమే సాధనంగా సాగిన ఆ శాంతియుత పోరాటం ఒక భారతదేశానికి మాత్రమే కాదు, మొత్తంగా ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్రగా, తిరుగులేని స్ఫూర్తిగా కలకాలం కూడా నిలిచే ఉంటుంది. మన స్వాతంత్ర పోరాటం, స్వాతంత్రం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అన్న బాలగంగాధర్ తిలక్ సంకల్పానికి, ఏకంగా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారి మీద యుద్ధం ప్రకటించిన ఆజాద్ హింద్ ఫౌజ్ అధినేత సుభాష్ చంద్రబోస్ సాహసానికి, జలియన్వాలా బాగ్ మారణకాండకు బాధ్యులైన జనరల్ డయర్ను లండన్ నడివీధుల్లో శిక్షించిన ఉదమ్ సింగ్ తెగువకు, దేశం కోసం ఉరికంబమెక్కిన సర్దార్ భగత్ సింగ్ త్యాగానికి ప్రతీక మన స్వాతంత్ర పోరాటం. మా సామాన్యుడు దేహం మీద వేసుకోవడానికి నూలు పోగలు లేకున్నా మా దేశం మీద మీరు దేవతా వస్త్రాలు కప్పామంటే కుదరదన్న భావాలకు నిలువెత్తు రూపం గాంధీజీ. అనువనువు స్వాతంత్ర కాంక్ష నిండిన జన సమూహాలే
ఆయుధాలు అణ్వాయుధాల కంటే శక్తివంతమని నిరూపించిన మహాత్ముడు మన గాంధీజీ. భారతీయతకు ప్రతినిధులుగా నిలిచిన ఒక మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఒక ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, సైమన్ కమిషన్ రాక సందర్భంగా తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన టంగుటూరి ప్రకాశం, మన్నెం వీరుడుగా ప్రాణాలే అర్పించిన అల్లూరి, ఇలా వందలు వేలు ఈ వందలు వేల మహానుయోధులు వీరి త్యాగాలు భావాలతో వారి స్వేద్యంతో రక్తంతో తడిసి ఈ పుణ్యభూమి పునీతమైంది. ఆ పునాదుల మీద స్వతంత్ర దేశంగా ఇండియా అవతరించింది. 1857లో తొలి స్వాతంత్ర సంగ్రామానికి సిపాయిల తిరుగుబాటు జరిగితే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ పుట్టిన నాటి నుంచి 1947లో దేశ స్వాతంత్రం వరకు 62 సంవత్సరాల కాలం జాతీయ యుద్ధం లేదా స్వతంత్ర పోరాటం జరిగింది. అంటే తొలి స్వాతంత్ర పోరాటానికి ఆ తర్వాత మితవాద అతివాద విప్లవవాద సమరాలకు 90 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఈ పోరాటాల ఫలితంగా 1947 ఆగస్టు 15న మన ఎర్రకోట మీద మన పాలనలో మన తొలి జెండా